హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివిల్ అండ్ లాక్స్. ఈరోజు కూడా నేను ఒక టూ డిఫరెంట్ థింగ్స్ తీసుకుని వాటి మధ్య వేరియేషన్ అనేది చూపించబోతున్నాను. అండ్ వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అడిగారు, మిగిలిన ప్లేలిస్ట్ కన్నా ఈ డిఫరెన్స్ బిట్వీన్ అనే ప్లేలిస్ట్ మీద మనం ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసామని. దానికి ఆన్సర్ చెప్తాను చూడండి. వై? బికాస్ మనం ఎప్పుడైతే కంపారిజన్ చూపించామో అప్పుడు మీకు ఈజీగా గుర్తుండడానికి పాసిబిలిటీస్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దానికి ఆపోజిట్ థింగ్, ఇది బాగుంటుంది అది బాగోవట్లేదు ఇలా చెప్పినప్పుడు ఏముంటుందంటే ఈజీగా మీకు రిమైండ్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. అలా కాకుండా నేను ఒక టాపిక్ తీసుకుని ఫుల్గా అది బాగుంటుంది ఇది బాగుంటుంది ఇది స్ట్రెంత్ ఉంటుంది ఎంత స్ట్రెంత్ ఉంటుంది అనే కన్నా ఇలా చెప్పినట్టయితే కంపేర్ చేసినప్పుడు మీకు బోత్, నేను రెండు వీడియోలు చెప్పేది మీకు ఒక వీడియోతోనే ఎక్కువ నాలెడ్జ్ అనేది రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేపటికి ఆస్బెస్టో సిమెంట్ షీట్కి గల్వనైజ్డ్ ఐరన్ షీట్కి మధ్య కామన్ డిఫరెన్సెస్. అంత కన్ఫ్యూజ్ అవ్వకండి. నార్మల్గా ఏసీ షీట్స్ అన్నా అంటే నథింగ్ బట్ మనకి ఇంటిపైన రేకులు వేసుకుంటాం కదా, నార్మల్ సిమెంట్ రేకులు వాటికిను, అండ్ అలాగే ఐరన్ రేకులు వేస్తాం కదా వాటికి, ఈ రెండింటి మధ్య కామన్ డిఫరెన్సెస్ అన్నమాట. ఇంగ్లీష్లో వచ్చేవాడికి పదాలు పెద్దగా ఉంటాయి. అండ్ అలాగే ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఏసీ షీట్స్ అనే రాస్తాం మనం ఎక్కడైనా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఏసీ షీట్స్ అంటే ఆస్బెస్ట్ సిమెంట్ షీట్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్య డిఫరెన్స్ చూసే ముందు నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. వై? బికాస్ మీరు లైక్ చేస్తేనే నాకు అర్థమవుతుంది మీకు అసలు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయా, ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయని. నేను ఆ టైపు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నా నెక్స్ట్ వీడియోస్ కూడా మిస్ కాకుండా ఉంటారు. ఓకే, ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్బెస్టోస్ సిమెంట్ షీట్లో వచ్చేపటికి ఫస్ట్ పాయింట్ ఏంటి, బ్రేకబుల్ అండ్ రిక్వైర్స్ మచ్ కేర్ ఇన్ హ్యాండ్లింగ్. ఓకే, ఇది ఏంటంటే ఈజీగా బ్రేక్ అయిపోయింది అన్నమాట. సో మనం అది హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కేర్ అనేది కావాలన్నమాట. దేనికి? మన సిమెంట్ రేకులకి. తర్వాత మనకి గల్వనైజ్డ్ ఐరన్ షీట్, మనకి రెగ్యులర్గా బ్లూ కలర్ ఐరన్ షీట్స్ చూస్తుంటాం కదా, దాని గురించి ఏంటంటే నాట్ బ్రేకబుల్ అండ్ కెన్ బి హ్యాండిల్డ్ విత్ లిటిల్ కేర్. అది బ్రేక్ అయితే అవ్వదు కానీ వంగిపోతుంది, మనకు తెలియదు కాదు. ఎందుకంటే అది అంత థిక్గా ఏముండవు, కొంచెం పలసంగా ఉంటాయి కాబట్టి. అది ఏమవుతుందంటే అటు ఇటు పడినప్పుడు మనకి వంగిపోతుంది, వంగిపోయిన తర్వాత మనం డెఫినెట్లీ దాన్ని సత్తులు తీయడం అంత పాసిబిలిటీస్ ఉండవు కాబట్టి కొంచెం లిటిల్ బిట్ కేర్ అయితే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేపాటికి ఆస్బెస్టో సిమెంట్ షీట్ థిక్నెస్ ఇస్ మోర్ దెన్ ది గల్వనైజ్డ్ ఐరన్ షీట్. అది దీనికన్నా థిక్నెస్ అయితే ఎక్కువ ఉంటుందంట. అండ్ అలాగే గల్వనైజ్డ్ ఐరన్ షీట్ వచ్చేపాటికి థిక్నెస్ ఆఫ్ షీట్ ఈజ్ లెస్. అబ్సల్యూట్లీ ఇందాక మనం డిస్కస్ చేసాము, ఐరన్ షీట్కి వచ్చేపాటికి థిక్నెస్ తక్కువగా ఉంటుంది. తర్వాత ఆస్బెస్ట్ సిమెంట్ షీట్ షీట్కి వచ్చేపాటికి ఇనీషియల్ కాస్ట్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంటుంది కంపేర్ విత్ మనకు వచ్చేపాటికి గల్వనైజ్డ్ ఐరన్ షీట్కి వచ్చేపాటికి ఇనీషియల్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అది ఒక్కొక్క మార్కెట్ ప్రైస్ ఒక్కొక్క దగ్గర ఉంది, అందుకని నేను ఈ వీడియోలో ప్రైజెస్ అనేది ఇవ్వట్లేదు. వై? బికాస్ మనకి లోకల్గా అవైలబిలిటీ బట్టి ప్రైజెస్ అనేది మారుతున్నాయి ప్రతి రీజన్కి. సో ఆల్రెడీ మనమైతే గ్యాదర్ చేసాం ఇన్ఫర్మేషన్, బట్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియోలో మీకు ప్రైజెస్ అనేది అవైలబుల్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేపాటికి నెక్స్ట్ డిఫరెన్స్ నెంబర్ 4, లెస్ రెసిస్టెన్స్ టు ఫైర్. ఓకే, ఫైర్ అనేది లెస్గా రెసిస్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ అలాగే గల్వనైజ్డ్ ఐరన్ షీట్ వచ్చేపాటికి హై రెసిస్టెన్స్ టు ఫైర్. ఓకే, ఇది లెస్, అది హై. మీరు ఇలాగ సింపుల్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుండిపోతుంది. తర్వాత మనం ఎవరైనా అడిగినా కూడా కంపారిజన్ ఈజీగా చేయొచ్చు. మనం ఒక హౌస్ ఎవరిదైనా కట్టినప్పుడు ఈవెన్ ఒక సిమెంట్ రేకులు వాడాలా ఐరన్ రేకులు వాడాలంటే మీకు ఈ పాయింట్స్ అన్నీ రిమైండ్కి వస్తాయి, అప్పుడు మీరు ఈజీగా చెప్పడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్, ఈ ఆస్బెస్టస్ షీట్ వచ్చేపాటికి కొంచెం హెవీగా ఉంటుంది వెయిట్ పరంగా. అండ్ అలాగే ఈ గల్వనైజ్డ్ ఐరన్ షీట్స్ వచ్చేపాటికి లైట్ వెయిట్. వై? బికాస్ థిక్నెస్ అనేది ఇది ఎక్కువ అది తక్కువ, దానివల్ల ఇది అబ్సల్యూట్లీ ఇది వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఐరన్ షీట్ అనేది తక్కువ వెయిట్ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6, మేక్స్ లిటిల్ నాయిస్ విన్ సంథింగ్ ఫాల్స్ ఓవర్ దెమ్. ఇది దేని గురించి చెప్పానో మీకు అర్థమై ఉంటుంది కదా, ఆస్బెస్టో షీట్ గురించి. ఎందుకంటే మనకి ఇన్ కేస్ ఏదైనా ఒక ఐరన్ షీట్ మీద కనుక పడి ఉంటే ఆ సౌండ్ ఎలా ఉంటుందో మనం మాటల్లో చెప్పక్కర్లేదు. వై? బికాస్ మీరు చాలామంది ఎక్స్పీరియన్స్ ఉంటారు, చిన్నప్పుడు రేకుల మీద రాలిసిరి ధనాధనం మోగుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేపాటికి ఆస్బెస్టో సిమెంట్ షీట్లో మెయింటెనెన్స్ కాస్ట్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే మెయింటెనెన్స్ నాట్ రిక్వైర్డ్, ఇది థిక్గా ఉంటుంది అంత త్వరగా బ్రేక్ అవ్వదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే అది రస్ట్ పట్టదు, తుప్పు లాంటిది. సో దానికి రెగ్యులర్గా మెయింటెనెన్స్ అనేది చేయక్కర్లేదు. అండ్ అలాగే గల్వనైజ్డ్ ఐరన్ షీట్కి వచ్చేపాటికి కన్ఫర్మ్ రిక్వైర్స్ మెయింటెనెన్స్. వై? బికాస్ అది బ్రేక్ అవ్వకపోయినా ఏదైనా పడినప్పుడు ఏంటంటే సౌండ్ ఒకటే కాదు సొట్లు పడిపోతాయి,
అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే రైన్ పడినప్పుడు రస్ట్ పడడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే దానికి మెయింటెనెన్స్ రిక్వైర్డ్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేపాటికి నాట్ ఎఫెక్టెడ్ బై యాసిడ్స్, ఎందుకంటే అది ఆస్బెస్టస్ సిమెంట్ కాబట్టి అది యాసిడ్స్ వల్ల పెద్దగా ఏమి రియాక్ట్ అవ్వదు, ఎఫెక్ట్ అవ్వదు. బట్ ఇది గల్వనైజ్డ్ ఐరన్ షీట్ అలా కాదు కదా, అదైతే ఎఫెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అండ్ ఇది వచ్చేపాటికి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది, లో కండక్టర్ ఆఫ్ హీట్. మనకు ఆల్రెడీ డిఫరెన్స్ తెలుసు, ఎందుకంటే మనం అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, ఒక రేకులింటికిను ఐరన్ రేకులింటికి ఉండుంటే లిటిల్ బిట్ వేరియేషన్ అనేది మీకు అర్థమై ఉంటుంది పాటికి. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేపాటికి ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూజింగ్ సిమెంట్ అండ్ యాస్బెస్టోస్ ఫైబర్స్. యాస్బెస్టోస్ సిమెంట్ అంటేనే మనకు అర్థమవుతుంది సిమెంట్ షీట్ అంటేనే, ఈ షీటు యాస్బెస్టోస్ సిమెంట్తో మేక్ చేస్తారండి. అలాగే గాల్వనైజ్డ్ ఐరన్ షీట్ అంటే దేంతో మేక్ చేస్తారు, రాఫ్ట్ ఐరన్ ప్లేట్స్తో, గాల్వనైజ్డ్ ఐరన్తో కాదు రాఫ్ట్ ఐరన్ ప్లేట్స్తో దీన్ని మేక్ చేస్తారనమాట. నెక్స్ట్ ఈ ఆస్బెస్టస్ సిమెంట్ షీట్ అనేది వచ్చేపాటికి ఏంటి, సౌండ్ ప్రూఫ్. అంటే సౌండ్ ప్రూఫ్ అంటే అసలు ఏమీ వినపడకన్నా ఏమి ఉండదు, లిటిల్ బిట్ వస్తుంది. బట్ ఇక్కడ గాల్వనైజర్ ఐరన్ షీట్లో ఏంటంటే మ్యాక్సిమం వచ్చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఏంటంటే అది ఐరన్ థిన్గా ఉంటుంది, అంత సౌండ్ అనేది కూడా ఆపలేదు. అండ్ ఇంకోటి వచ్చేపాటికి లాస్ట్ వన్, లాస్ట్ డిఫరెన్స్ వచ్చేపాటికి ఈ ఆస్బెస్టస్ సిమెంట్ షీట్కి వచ్చేపాటికి పెయింటింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. పెయింటింగ్ మీన్స్ అట్లీస్ట్ సున్నం కూడా అక్కర్లేదు, బట్ మీరు చల్లదనం చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా పగుళ్ళు వచ్చినా వాట్ ఎవర్ ఇట్ ఇస్ అట్ ఇస్ డిపెండ్ ఆన్ యూ. బట్ ఏంటంటే దీనికి పెయింటింగ్ అనేది నాట్ రిక్వైర్డ్, బట్ గాల్వనైజ్డ్ ఐరన్ షీట్కి పెయింటింగ్ రిక్వైర్డ్. వై? బికాజ్ ఇందాక డిస్కస్ చేసాం, హెవీ రెయిన్స్ కానీ యాసిడ్ రెయిన్స్ కానీ పడినప్పుడు ఈజీగా రస్ట్ అనేది ఫామ్ అయిపోయి అది కరోడ్ అయిపోయి మొత్తం పాడైపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే ముందుగా నీ పెయింట్ అనేది వేసుకున్నామంటే అది కొంచెం రస్ట్ అనేది పట్టకుండా ఉండాలని పాసిబిలిటీస్ ఉండేది. దీన్ని మెయింటెనెన్స్ కాస్ట్లో కూడా మనం ఇందాక యాడ్ చేసుకున్నాం. ఓకే గాయస్, ఐ హోప్ ఈ చిన్న చిన్న పదాలు అయినా వీటి మధ్య డిఫరెన్సెస్ అనేవి మనకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దట్స్ వై నేను ఇంత వీడియో అనేది చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ సిబ్లిన్ బ్లాగ్ ఛానల్లో ప్లే అవుతున్న ఈ వీడియోని లైక్ చేసుకోండి. అండ్ అలాగే నా టోటల్ వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే ఈ సిబ్లిన్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.